హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏంటి 5 లక్షల పెట్టుబడితో ఈ ప్రపంచ యాత్రకు ఏం చేస్తున్నారు అనుకుంటారా? అవునండి, ఇది నిజం. యాక్చువల్గా నా యూట్యూబ్ ప్రస్థానం మీరు చూసుకుంటే ఓన్లీ 1 యూనిట్ ఐఫోన్ తెలియదు. ఈ యొక్క ఐఫోన్తో 500 వీడియో చేసి మీకు అందించానండి. ఎన్నకాలం ఈవెన్ ఏం యూజ్ చేయకుండా ఈవెన్ మైక్ కూడా వాడేవాళ్ళు కాదనమాట. సింపుల్గా తీసేసి ఏదో పెట్టేసేవాడిని. సో సడన్గా రియలైజ్ అయ్యి ఇంత ఎక్విప్మెంట్ కొనడానికి సింపుల్ రీజన్ అండి, మీరు నమ్ముతారో నమ్మరో, నాకన్నా చిన్న యూట్యూబర్లు, నాకన్నా స్టార్టింగ్ యూట్యూబర్ నుంచి అంటే ఇంకా చాలా మంది యూట్యూబర్లు ఇంకా స్టార్టింగ్లోనే వాళ్ళు డ్రోన్ షాట్స్ అని, మంచి ఎడిటింగ్ అని, మంచి మ్యూజిక్ అని, మంచి సాఫ్ట్వేర్స్ అని అబ్బో విజృంభిస్తున్నారు అనమాట. ఒక్కొక్క బ్లాగ్ని ఒక కళాఖండంలో తీర్చిదిద్దుతున్నారు. సో పాపం వాళ్ళకి రీచ్ లేదు, కానీ ఇంత రీచ్ ఉండి ఇంత సబ్స్క్రైబర్స్ ఉండి రోజు 2 లక్షల మంది చూస్తున్నారు నా వీడియోని, ఇంకెంత మంచిగా చేయాలని అందుకే ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యాను అనమాట. రోజు పడితే వాళ్ళు వీడియో పెట్టాలన్నమాట. రామ్ గోపాల్ రావు వర్మగా ఆయనలాగా వారానికి ఒక వీడియో తీయం, రాజమౌళి ఆయనలాగా రాజమౌళి గారిలాగా 3 సంవత్సరాలైనా ఆగి మరీ మంచి కంటెంట్ ఇవ్వడానికి ఇంత నేను ట్రై చేస్తాను ఎడిటింగ్లోని అన్నింటిలోని. సో అందుకే ఎక్విప్మెంట్ అన్ని తీసుకున్నానండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిన దేశం పదే వెళ్ళలేను నా జీవితంలో డబ్బులు ఖర్చు. సో ఆ వెళ్ళిన దేశాన్ని కొంచెం లేట్ అయినా మంచిగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా అండ్ ఫన్ వేలో అండ్ హిస్టారికల్గా అండ్ సినిమాటిక్గా అంత మంచి మ్యూజిక్తో ఒక కళాఖండంలో తీయాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఇంత ఎక్విప్మెంట్తో ఇంత భారీ సెట్టింగ్తో మేము ముందుకు వచ్చానమాట. సో ప్రతి జర్నీలో అది సెకండ్ జర్నీ ఉంటుంది. ఈవెన్ మీరు ఏ యాత్ర చూసుకున్నా 2 భాగం ఉంటుంది ఒక సినిమాకి వచ్చినట్లు. ఈవెన్ 100 డేస్ ట్రిప్లో కూడా ఫస్ట్ జర్నీలో ఒక కార్తో వెళ్ళాం, సెకండ్ జర్నీలో విజయ్ వెళ్ళాం. నా సెకండ్ పార్ట్ ఏదో ఫస్ట్ జర్నీ హిట్ అవుతుంది, కానీ సెకండ్ జర్నీ ఇంకా హిట్ అవుతుంది అని మీకు తెలిసిందే. సో ఈ ప్రపంచ యాత్ర కూడా ఫస్ట్ ఆఫ్ ఒక వత్తు, ఇది ఇంకొకటి అనమాట. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రైస్ చూసుకుందాం. ఇది పక్కన పెట్టండి, నా లక్కీ ఫోన్ అనమాట. నిజంగా ఐఫోన్ 8 తల్లి మాత్రం 2018 నుంచి ఇప్పుడు వరకు నా బోలా నాకు అసలు కాపాడింది, నిజంగా లక్కీయెస్ట్ ఫోన్ అనమాట. ఫస్ట్ చూసుకుంటే ఐఫోన్ 12 ప్రో 512 జీబీ 100,000. నేను ఇండియన్ ప్రైస్ తో చెప్తున్నాను అండి, ఇక్కడ ప్రైస్ చెప్పాను ఎందుకంటే మనం అందరం ఇండియాలోనే కొనుక్కుంటాం కాబట్టి 150,000. ఓకే, అండ్ ఇది ఐఫోన్ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ 512 జీబీ, సారీ 256 జీబీ, ఇండియాలో అయితే 100,000 ఉంది. సో 250,000. అండ్ నెక్స్ట్ భారీ బడ్జెట్ డ్రోన్, డ్రోన్ అయితే 80,000 ఉందండి. మీరు డ్రోన్ వీడియో చూశారు కదా, 80,000 అనమాట అమెజాన్లో ఉంది, ఇంకా ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. ఎంత అయింది? 250,000 అండ్ 330,000. అండ్ సోనీ ZV-1 నేను అప్పుడు చూశాను కదా కెమెరా కొన్నాను, సో 70,000 అనమాట. సో అక్షరాల 400,000 అయిపోయింది అంతే కదా, మా 330,000 అండ్ 400,000 అయిపోయింది. అండ్ గోప్రో 9 అనమాట అండ్ 512 జీబీ, 120 జీబీ, ఆల్మోస్ట్ 35,000 అనమాట, అంటే 30,000. అండ్ గోప్రో 9 ద న్యూ వన్, ఆ గోప్రో 5 ద స్పై క్యామ్ అనమాట, మనకి మన మన సీక్రెట్ క్యామ్, ఇది 20,000 అనమాట. సో మొత్తం అంతా కలిపి 450,000 అయిపోయింది. 450,000. అండ్ ఇంకేముంది, ఇంకా యా మైక్, రోడ్ మైక్స్, వైర్లెస్ మైక్స్ అనమాట, గుడ్ మ్యూజిక్తో గుడ్ సౌండ్తో వస్తుంది. సో మనం అక్కడ అక్కడ పెట్టి రిసీవర్ అక్కడ పెట్టి మనం ఇక్కడ తగ్గించేసుకొని మనం దొరకొడుచుకు వచ్చానమాట. మంచి వాయిస్ అయితే విన్ నాయిస్ ఏం ఉండదు. సో ఇది 120,000 అనమాట. సో ఇది సో ఆల్మోస్ట్ 470,000. ఇంకా ఇది మైకు అండ్ ఈ కెమెరా, అంటే ఇవన్నీ ఐఫోన్స్ ఇదిస్తే ఐఫోన్ ఉన్నా పనిచేయదండి, ఆండ్రాయిడ్ ఒక్కటి చాలు అనమాట. ఆల్ ఇన్ వన్ 20 మొత్తం అంతా అంత కలిపి 20,000. ఇంకా మ్యూజిక్, ఎపిడెమిక్ మ్యూజిక్, నేను వాడుతున్న సాఫ్ట్వేర్ ఐ మూవీస్, ఇందులోని మరి ఇందులో కైన్ మాస్టర్ వాడుతున్నాను, అదే కైన్ మాస్టర్ ఐ మూవీస్తో పాటు ఎపిడెమిక్ మ్యూజిక్ మీ ఎవరికైనా యూజ్ అవుతుంది. 10,000 పెట్టుకున్నాను, ద బెస్ట్ మ్యూజిక్ అని మీరు చూసుకోవచ్చు. అబ్బాబా పాటలు అబ్బా మంచి మ్యూజిక్, మీరు నోటీస్ చేశారో లేదో, నెత్తుక్కోవాలి, చాలా వెర్షన్స్ ఉంటాయి, అన్ని నెత్తుక్కొని పెట్టాలి మ్యూజిక్ అనమాట. సో పవర్ బ్యాంక్స్ ఎంఐ పెద్దది 20 mAh, అండ్ ఎమర్జెన్సీ జోకరీ 5,000 అనమాట. సో ఇదే అండి మొత్తం అంతా కలిపి 500,000 పెట్టుబడి. మీకు సింపుల్గా చెప్తాను సార్, మేము కూడా 500,000 పెట్టాలంటే నో, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నా వీడియో కూడా చేశాను, జస్ట్ 1,000 రూపీస్ మొబైల్తో
మీరు వీడియోలు ఎలా చేయొచ్చని నేను సంవత్సరం క్రితం చేశాను, మీకు అదే చెప్తున్నానండి, అదే సజెషన్ ఇస్తాను. ముందు ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు 48 మెగాపిక్సెల్ ఈజీగా ఉన్నాయి. ఇది ఇది జస్ట్ ఆ 15,000 48 మెగాపిక్సెల్ ఉన్నది. సో ఈజీగా మీరు మంచి ఫోటో తీసుకొని వీడియో తీసుకొని కైమాష్ సాఫ్ట్వేర్ తీసుకొని మీరు మంచిగా ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, మంచి ఫోన్స్ ఉన్నాయి, ముందు ట్రై చేయండి. మీరు మీ దగ్గర ఉన్న ఆ వాటితో ట్రై చేయండి, ట్రై చేసి సక్సెస్ అవ్వండి. సేమ్ లైక్ దట్ మీ నేను కూడా ఒక ఐఫోన్ తోనే చేసి సక్సెస్ అయ్యాక ఇవన్నీ కొన్నాను, రైట్ అవ్వండి. మీ మీరు ఓకే పీపుల్ యాక్సెప్ట్ చేశారు, మీకు మనీ జనరేట్ అయ్యింది అన్నప్పుడు మీరు ఇవన్నీ కొనాలి. ముందే పెట్టుబడి ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమనాథ్, ఇవన్నీ కొనేసుకొని అప్పుల పాలు అయిపోకండి. ఫస్ట్ అయితే మీకు మీ కాన్ఫిడెన్స్ వచ్చినంత వరకు మీ దగ్గర ఉన్న ఫోన్తో చేసి ఉన్న ఫోన్తోనే మంచిగా ఎడిటింగ్ చేసి స్లో మోషన్తో తీసిచ్చి నీట్గా తీసి చాలా చేయొచ్చండి. నేను ఐఫోన్తోనే ఎక్సలెంట్ సినిమాటిక్ షార్ట్స్ ఇదిగోండి, ఇలా తీసి మంచి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఇందులో ఫ్రీగా ఆ ఐఫోన్లోని, అవన్నిటితో మంచి మంచి ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చాను. మీరు కెప్టెన్ ఇంటర్వ్యూ చూసుకుంటే అదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అబ్బో అవసరంగా వచ్చేది 3 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటే ఈ ఫోన్తోనే నేను అన్ని చేశానండి, మీరు చూసాను, చాలాసార్లు చెప్పాను కూడా. సో ఇదండి నా ప్రస్థానం. ఇప్పుడు ప్రపంచ యాత్రకుడు 2.0 రాబోతున్నారు, ముందు ముందు వీడియోలు చాలా బాగా వస్తాయి నేను ప్రామిస్ చేస్తున్నాను. షూర్ నమ్మండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి, మంచి ఫ్యామిలీ కలిసి చూసే దగ్గరగా టీవీలోని. ఇంకా మళ్ళీ చెప్పడం మర్చిపోయినా, అన్ని 4Kలో ఉంటాయి, ఏది 180p ఉంటుందో ఒక 2 రోజులు లేట్ అయినా కరెక్ట్ 4Kలో అప్లోడ్ చేస్తున్నాను. దీనికి గల కారణం ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడంటే ఇంటర్నెట్ అందుబాటులో లేదు అంటే ఎక్కువ చూడడానికి, ఇన్ ఫ్యూచర్ ఇంకా స్పీడ్గా అవుతుంది, అప్పుడు టీవీలోని అందరూ టీవీలోని హై డెఫినేషన్లో చూసుకోవాలి కాబట్టి 4K వీడియోస్ని నేను ప్రిఫర్ చేస్తాను. సో గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ కంటెంట్ అండ్ మంచి మ్యూజిక్తో మంచి ఫన్లోని మంచి హిస్టారికల్గా మంచి సినిమాటిక్ షార్ట్స్గా తీసి మీ ముందు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. దానికైతే నేను చాలా కష్టపడాలి. ఇంతకు ముందు మ్యూజిక్ లాగా ఎలా ఫోన్ ఎత్తేసి హల్లో హల్లో అనేసి టక్క టక్కమని కొట్టేసి టక్క టక్కమని అప్లోడ్ చేశాను కాదు, టైం టేకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. షూర్ నేను ప్రామిస్ చేస్తున్నాను మంచి కంటెంట్ మీకు ఇస్తానని. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, నేను అడిగినా అడగకపోయినా వీడియోస్ని లైక్ చేయడం, కమెంట్ చేయడం చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే నేను మీకు ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడతాను, డైలీ 2 అవర్స్ అయితే ఇన్స్టాగ్రామ్కి స్పెండ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క మెసేజ్కి నేను రిప్లై ఇచ్చి వాళ్ళతో మాట్లాడి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎవ్రీ సండే ఆదివారం సెలవు అనమాట, ప్రతి ఒక్కరికి సెలవు ఉన్నాను. ఈ ప్రపంచ యాత్రలో ప్రతి ఆదివారం సెలవు, ఆ ఆదివారం నా సబ్స్క్రైబర్లు అందరితో మాట్లాడాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే ఈ ల్యాప్టాప్ అనమాట స్ట్రీమ్ యార్డ్లో మీకు ప్రతి ఆదివారం నేను మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతాను. షూర్ అయితే ఇది ఇదేంటి ఇలా జరిగిందనమాట. అంతే, ఈ అన్ని ఎక్విప్మెంట్స్ మిమ్మల్ని కొనమని అనట్లేదు. ఓకే, ఫస్ట్ మీకున్న ఫోన్తో మీరు ట్రై చేయి, సక్సెస్ అయ్యాక అప్పుడు ఇవన్నీ పెట్టుబడి పెట్టండి. సో ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను, మంచి సబ్స్క్రైబర్ బేస్, మంచి వ్యూస్, ప్రజాదరణ, నన్ను పీపుల్ ఆదరించారు. సో అందుకే ఇవన్నీ కొని మీ ముందుకి మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే వస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఉంటాను. బాయ్ బాయ్ అండ్ జై హింద్.